వివాదాస్పదమైన భూమిని న్యాయం లేని వారి దగ్గర నుంచి ఒక రూపాయి విలువ చేసే వస్తువును 10 పైసలు కొన్నారు. నేను అడుగుతాను వర్ధనాడికి, రూపాయి చేసిన వస్తువును 10 పైసలకు నీకు ఇచ్చినారంటే అది న్యాయమా అన్యాయమా? ఒక రాజకీయ నాయకుని వేయండి వివాదాస్పదమైన భూమిని కొనచ్చునా? అది కూడా అన్యాయం వైపు ఉండే వారిని కొనచ్చునా? కొన్యావు కొని న్యాయం ఉండేది బ్రాహ్మణోత్తముల దగ్గర పట్టాదారు. ఆ బ్రాహ్మణులతో రాజీ చేసుకునే ప్రయత్నం చేసుకున్నావు. నేను రాజీ పడను కోర్టు ద్వారా చూసుకుంటా అని చెప్పి చెప్పినాడు. పెట్రోల్ కోసం సంపేషణం కాల్చి సజీవ దహనం, బ్రాహ్మణుని సజీవ దహనం ఆస్తి కోసం నువ్వు కేసు పెట్టినారు. కేసులో ముద్దాయిలు కాదు నీ వాళ్ళు, నీ మనుషులు కేసులో ముద్దాయిలు కాదా? నీ కొడుకు ప్రధానమైన ముద్దాయి కావాలా? ఆ రోజు నీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నీ కొడుకును ముద్దాయిగా తప్పించుకోగలిగినావు. వత్సల పుల్లయ్య కుమారుని ముద్దాయిగా తప్పించినావు. మిగతా వాళ్ళను అనామకులు నువ్వు కేసులో ముద్దాయిలు చేసినావు. ఆ స్థలం ఉండేది విజయవాడలో, దాని విలువ ఇప్పుడు 200 కోట్ల రూపాయలు. వివాదాస్పదమైన న్యాయం లేని వ్యక్తి దగ్గర నుంచి రూపాయి వస్తువులు 10 పైసలు కొని ఆ న్యాయం ఉండేవాడు బ్రాహ్మణుడు మీ మాట వినలేదని చెప్పి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసి చంపి కేసులో ముద్దాయిలయ్యి 200 కోట్ల ఆస్తిని మీరు భాగాలు పంచుకొని ఇంకా నీ నోటికి మంచి మాటలు వస్తున్నాయా? న్యాయమైన మాటలు? నువ్వు నీతి పరుడివే, నీకు నీతి ఉందా? నీవు ఎంతైనా మాట్లాడు, నీ బుద్ధి పుట్టేంత మాట్లాడు. ఉపశండు మాదిరి నా పరిస్థితి, ఎంత కొడితే అంత పైకి లేచండి. నువ్వు అధర్మ పక్షానుండవు, నేను ధర్మపక్షానుండా. ఈ వైపు న్యాయం లేదు, నా వైపు న్యాయం ఉంది. నా వైపు ప్రజాభిమానం ఉంది, భగవంతుని ఆశీస్సులున్నాయి, కార్యకర్తల బలం ఉంది. నా ఒంటిలో శక్తి ఉన్నంత వరకు, నా శ్వాస ఉన్నంత వరకు నీకు రాజకీయ సమాధి కట్టేంత వరకు వదిలే ప్రసక్తి లేదు. నేను రాజకీయ సమాధి నీకు కట్టేంత వరకు వదలను. నేను నా సర్వం, నా ధనము, మానము, ప్రాణం మూడు పోయినా పర్వాలే, నీకు మాత్రం రాజకీయ సమాధి కట్టే చెప్తా. కారణం, నీ అంత దుర్మార్గుడే లేడు, నీ అంత అబద్ధాలుడే లేడు, నీ అంత పదవి వ్యామోహముడే లేడు. ఇన్ని సంవత్సరాలు నీ వయసును గౌరవించిన పెద్దవాణి అని చెప్పి నీలో రాగి గింజంత కూడా మార్పు లేదు. నీ ప్రవర్తనలో ఒక్క రాగి నాపేస కూడా మార్పు లేదు. నీకు టిక్కెట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఎవరికి రాకూడదు, నీకే రావాలా టిక్కెట్?